ఈ రైస్ మిల్లు ఏ జిల్లా వస్తుంది? నల్గొండ జిల్లాకే వచ్చింది. నల్గొండ జిల్లా మండలం కనగాల మండలం. కనగాల మండలం ఏ విలేజ్ దగ్గరలో వస్తుంది? ఇది ఎస్ లింగోటం. ఎస్ లింగోటం విలేజ్ కి దగ్గరలో వస్తుంది. ఈ రైస్ మిల్లు, ఈ రైస్ మిల్లు చెలుపు ఎంత ఎంతలో ఎంత ల్యాండ్ లో ఉన్నది? 20 క్వింటల్ అండి. 20 క్వింటల్ ల్యాండ్ లో రైస్ మిల్లు కన్స్ట్రక్షన్ చేసింది. అవునండి. ఓకే, 20 క్వింటల్ ఈ రైస్ మిల్లు కన్స్ట్రక్షన్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? కన్స్ట్రక్షన్ చేసి 4 సంవత్సరాల పైన అవుతుందండి. ఇప్పుడు మీరు ఈ రైస్ మిల్ మీరు ఎవరి దగ్గర కొన్నారా లేకపోతే మీరే ఓన్ గా కన్స్ట్రక్షన్ చేశారా? మేము ఓన్ గా కన్స్ట్రక్షన్ చేసిన కాదండి. మేము 3.5 సంవత్సరాల క్రితం కొన్నాము. వాళ్ళు కట్టి 1.5 సంవత్సరం అట్లా అవగానే మేము తీసుకుందాం అన్నారు. ఓకే, మీరు ఈ రైస్ మిల్ కొని 3.5 సంవత్సరం అవుతుంది. అంతకు ముందు 1.5 సంవత్సరంకి వాళ్ళు కట్టి మీ వాళ్ళ దగ్గర మీరు కొన్నారు. అవునండి. ఓకే, వెరీ గుడ్ సార్, సూపర్. ఇప్పుడు ఈ రైస్ మిల్లు రన్నింగ్ లోనే ఉందా? రన్నింగ్ లోనే ఉంది సార్. ప్రెజెంట్ రన్నింగ్ లోనే ఉంది. ప్రెజెంట్ రన్నింగ్ లోనే ఉంది. ఓకే ఓకే. దీనికి ఏమైనా బ్యాంక్ లోన్ తీసుకున్నారా సార్? మీరు ఏమన్నా బ్యాంక్ లోన్ తీసుకోలేదండి. ఒకవేళ బయర్ ఏమన్నా తీసుకోవాలనుకుంటే వాళ్ళకి ఛాన్స్ ఉంది. మొత్తం పేపర్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి. ఎవరన్నా బ్యాంక్ లోన్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. మీరైతే బ్యాంక్ లోన్ తీసుకోలేదు? నేను తీసుకోలేదు. అంటే మా కంపెనీ వాళ్ళు ఆల్రెడీ శ్రీరామ్ చిప్స్ లో పెట్టుకున్నారు అన్నట్టు. ఏంటి సార్? మాకు అమ్మిన వాళ్ళు ఆల్రెడీ మేము తీసుకోక ముందు శ్రీరామ్ లో లోన్ తీసుకొని కట్టుకున్నారండి. మేము తీసుకున్న తర్వాత అవన్నీ క్లియర్ చేయించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అవునండి. ఓకే, తేజ గారు ఇప్పుడు ఇది ఎంత చెప్తున్నారు కాస్ట్? ఇది మేము 70 లక్షలు చెప్తున్నాం అండి. 1.7 కోటి ఈ రైస్ మిల్ మీరు చెప్తున్నారు? అవునండి. ఓకే, అంటే రోజు దీనికి ఎట్లా దాని ఏమంటారు ఎన్ని టన్నులు వస్తుంది రోజుకి మీకు బియ్యం ఒడ్లో? అంటే అది రైతు వారి కదండి, కస్టమర్ వచ్చి పట్టించుకునే దాన్ని బట్టి ఉండిద్ది. యావరేజ్ గా మంత్లీ ఉచ్చలోపు ఎన్ని టన్నులు? యావరేజ్ గా మంత్లీ ఉచ్చలోపు ఒక నెలకి? నెలకంటే 1000 బస్తాలు లెక్కేసుకోవచ్చు. వెరీ గుడ్ అది ఉదాహరణకి. ఓకే, నెలకు వచ్చేలోపు 1000 బస్తాల వరకు వడ్లు అనేది మనం మన మిల్లు వాడిస్తుంటాం ప్రజెంట్ ఇప్పుడు. అవునండి. ఓకే, తేజ గారిని మళ్ళీ కాల్ చేస్తా. ఓకేనండి. మనకి నల్గొండ